పడుకోనే ఉన్నాం అప్పుడు అన్నీ మరి ఇంకా ఏది బట్టలు కానీ రైస్ కానీ ఏవి తీసుకో అలా పడుకోలేసి భయపడుకు వాటర్ అంతా ముందుకు ఉండిపోయింది అది మా వాచ్మెన్ అంతా నాకు ఏం తెలియలేదు అలా బయటకు వచ్చిస్తానండి పిల్లలు అర్థం మొత్తం ఉన్నామండి అలాగా ఇంకా వాటర్ రావడంతో బయట మొత్తం తగ్గిపోయి మొత్తం వాటర్ వాటర్ వచ్చింది వచ్చినతో ఇంకా ఏం తెలియలేదు మాకు బయటకు వచ్చి దాటిపోయి పైపులన్నీ మళ్ళీ లీక్ అయితే సందర్భాలు తీసుకెళ్ళే వాటర్ వాటర్ ఆ పైపులైన్ లీకేజ్ కారణంగా ఇక్కడ నాలుగున్నరకే వాటర్ అంతా అర్థమైంది సందర్భంగా ఇట్లాంటి మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండడానికి అర్థమయ్యాలి ఏ కారణం చేత ఈ పైపులైన్ లీక్ అయిందని అనేది అట్లా పైప్ పైపు తీస్తేనే కానీ తెలియదు సో ఇది పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటారు నేను 2011 ప్రాజెక్ట్ పూర్తయింది కానీ అప్పుడప్పుడు సరిచి ఇలాంటి వాటర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అసలే నీరు లేదు నీరు వృధాగా పోవడం అనేటువంటి బాధ భవిష్యత్తు కానీ ఈ రాజారావు గారు పర్యవేక్షిస్తున్నారు వారికి అప్పుడు జరిగిన వాచ్మెన్ కూడా నష్టపడ్డారని వాళ్ళు ఆ చర్యలు కూడా తీసుకుంటారు.